చిత్తక నటుల నుంచి హాలీవుడ్ స్టార్ల దాకా ప్రతి ఒక్కరికి ఓ డ్రీమ్ రోల్ ఉంటుంది. ఒక్కసారైనా ఆ పాత్ర పోషించాలని ఉంటుంది. ఇంతకీ ఆ పాత్ర ప్రిన్సెస్ డయానా బయోపిక్లో నటించడం. అవును మరి, ఆ అతిలోక సౌందర్య రాశి మనసున్న మహారాణి జీవిత పాత్రలో నటించడం వాళ్లకు గౌరవం. అందుకే ప్రపంచంలో అత్యధిక బయోపిక్లు వచ్చింది డయానాపైనే. ఇప్పటిదాకా డయానా జీవిత చరిత్రపై 11 సినిమాలు, సిరీస్లు వచ్చాయి. వీటిల్లో డయానాగా ఎవరు రాణించారో ఒకసారి చూద్దాం. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఆండ్రూ మార్టిన్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాలో సెరీనా స్కాట్ థామస్ నటించింది. బ్రిటిష్ రాజ కుటుంబం, ప్రిన్స్ చార్లెస్, డయానా మధ్య వచ్చిన మనస్పర్ధలు, సంసారంలోని పొరపచ్చాలు, వివాదాలు, విడాకులు, డయానా ఇతరులతో నడిపిన ప్రేమాయణం, వీటన్నిటినీ ఈ చిత్రంలో చూపించారు. 2007లో టీఎల్సీ ఛానల్లో ప్రసారమైన డాక్యుమెంటరీ డ్రామా పీపుల్స్ ప్రిన్సెస్లో జెనీవీవ్ ఓర్లీ నటించింది. హ్యారీ అండ్ మేగన్ ఎ రాయల్ రొమాన్స్, హ్యారీ అండ్ మేగన్ బికమింగ్ రాయల్ అనే రెండు బయో సినిమాల్లో బోనీ సాపర్ నటించింది. తను నటించలేదు, జీవించింది అనేంత పేరు సంపాదించుకుంది. నెట్ఫ్లిక్స్లో ప్రసారమైన ది క్రౌన్ బాగా పాపులర్ అయిన ఓటీటీ సిరీస్. ఇందులో యంగ్ డయానాగా నటించింది ఎమా కారిన్. తాజాగా స్పెన్సర్ చిత్రంలో డయానా పాత్ర పోషించింది స్టార్ హీరోయిన్ క్రిస్టెన్ స్టీవార్ట్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు రాబట్టింది. డయానాకి మ్యూజిక్, సినిమాలపై ఉన్న ఆసక్తిని ప్రధానంగా చూపిస్తూ నెట్ఫ్లిక్స్లో తెరకెక్కిన ఓటీటీ డయానా ది మ్యూజికల్ ఈ బయోపిక్లో జెనా నటించింది.